ఇక సురేష్ గారు అన్నట్టున్నారు ఇదేం జైలు ఇదేం జైలు ఇదేం తిండి బీహార్లో దాని ఫుడ్ మీద పిటిషన్ ఇస్తే వాళ్ళు కొంచెం అనుమతులు ఇచ్చినట్లున్నారే అంటే బెడ్ వీటి వరకు అనుమతులు ఇచ్చిన్నారు ఫుడ్ వరకు మేము బయట నుంచి అలౌ చేయము ఫుడ్ వరకు మేము తిహార్ జైల్లోనే మేము చేస్తాము మేము వండి పెడతామని ఏదో చెప్పినట్లున్నారు కోర్టు దీనికి సంబంధించి నిన్న వారు కోర్టుకు అప్పీల్ చేస్తే కోర్టు ఈరోజు దానిపైన చేసినట్లుంది తిహార్ ఎవరైతే జైలు సూపరింటెండెంట్కి నోటీసులు కూడా ఇచ్చారు ఏమని మీరు ఎందుకు ఇలా చేయట్లేదు ఇలా చేయట్లేదు అని చెప్పని ఒకసారి సురేష్ గారు ఉన్నారా ఇక్కడ కూడా అండి కావాలంటే లోపల వండిందే మీరు తినాలి కావాలంటే మీ డబ్బులు ఇచ్చి అని కావాలంటే ఇంక ఎక్స్ట్రా తిహార్ జైలు ఎవరైతే మ్యానిఫెస్ట్ చేస్తారో అయ్యే కొనుక్కోవాలి డబ్బులు ఇచ్చి అని కూడా చెప్పారంట అందుకని బయట ఫుడ్ మాత్రం నాట్ ఎలోడ్ అని చెప్పాను మరి లోపల మనకు నచ్చనే దొరకకపోతే తప్పు మరి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోపల నచ్చలేదు అనుకోండి వాళ్ళు వండి నచ్చలేదు లోపల దొరికే నచ్చలేదు మరి అప్పుడు ఏం చేయాలి ఆర్నమెంట్స్ కూడా అంటండి వేసుకోవాలనుకుంటే లోపల ఈ ఖైదీలు తయారు చేసిన ఆర్నమెంట్స్ ఉంటే వాటిని డబ్బులు ఇచ్చి మీరు కొనుక్కోండి అని కూడా చెప్పారు ఓరి నాయనో అంతేగాని బయట నుంచి మాత్రం అసలు నాటిలోడ సురేష్ గారు డబ్బులు తీసుకెళ్ళొచ్చా మరి కొనుక్కోవచ్చు అన్నాడంటే సురేష్ గారు అవకాశం ఉందేమో వంశీ గారు అంటే తిహార్ జైల్లో అంటే ఎటువంటి సౌలభ్యాలు ఉంటాయి ఏమనిచ్చింది తీర్పు ఏమనిచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్టు తిహార్ సూపరింటెండెంట్ ఈరోజు కోర్టుకి అటెండ్ అవ్వాలని చెప్పారు కదా మరి ఆయన అటెండ్ అయ్యారా ఏంటి వంశీ గారు పాపం కవిత గారికి ఉపశమనం దొరకలేదు అంటే హోమ్ ఫుడ్ కానీ అనుమతించాలంటే ఆ తిహార్ జైలు సూపరింటెండెంట్ స్పష్టంగా ఇచ్చారు హోమ్ ఫుడ్ అనుమతించడానికి వీలు లేదు తిహార్ జైల్లో తయారు చేసిన ఫుడ్ మాత్రమే అక్కడ అనుమతి అని చెప్పి చెప్తూ అయితే కవిత గారి తరఫు న్యాయవాదం ఏంటంటే మీరు నార్త్ ఇండియా ఫుడ్ పెడుతున్నారు కవిత మాకేమో సౌత్ ఇండియా ఫుడ్ అలవాటైంది కనీసం సౌత్ ఇండియా ఫుడ్కైనా మీకు అనుమతించండి అని చెప్పి అంటే అక్కడ ఇప్పటి వరకు ఏంటంటే అయితే మళ్ళీ కవిత గారిని అడిగి ఏ రకమైన ఫుడ్ కావాలి అని మళ్ళీ అడుగుతానని చెప్తే కోర్టు ఏమో ఏప్రిల్ 1 వాయిదా కానీ ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే బయట ఫుడ్ అనుమతి లేదు కేవలం జైలు తయారు చేసిన ఫుడ్ మాత్రమే అనుమతి ఆయన ఏమన్నానంటే వస్త్రాలు అంటే దుప్పట్లు ఇలాంటివి తెచ్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఇంకొక ఆర్డర్లో చెప్తే అనుమతించండి అని చెప్పారు అయితే జైలు సూపరింటెండెంట్ చెప్పింది ఏంటంటే ఒక జత చెప్పులు 2 జతల డ్రెస్సులు 4 దుప్పట్లు 1 చాప 2 బెడ్షీట్లు 1 పిల్లో ఇక టూత్ బ్రష్ టూత్ పేస్టు తర్వాత ఒక మన స్నానం చేసే సబ్బు వాషింగ్ సబ్బు షాంపూ ఈ కిట్ దీనికి మాత్రమే అనుమతి మిగతా వాటికి మా జైలు మాన్యువల్ ప్రకారం జైలు రూల్స్ ప్రకారం అనుమతి లేదు అని చెప్పి అక్కడ అంటే అని చెప్పారు తర్వాత ఆభరణాలు జ్యువెలరీకి ఎలా చేయండి అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏదైతే జైలు తయారు చేస్తుందో ఆ జ్యువెలరీకి మాత్రమే అనుమతి బయట నుంచి దానికి జ్యువెలరీకి అనుమతి లేదు కానీ వీళ్ళు జైలు పెట్టే ఫుడ్తో పాటు ఆ స్నాక్స్ అంటే జైల్లో కిచెన్లో తయారు చేస్తున్నారు స్నాక్స్ అవి కావాలంటే డబ్బులు పే చేసి మీరు కొనుక్కోవచ్చు ఆ స్నాక్స్ మాత్రం మీరు కొనుక్కోవచ్చు అని చెప్పి అది జైలు మాన్యువల్ చెప్తుందంటే అదే విషయాలు చెప్పి బయట నుంచి ఎలవలేదని చెప్పారు అయితే కవిత గారి తరఫు న్యాయవాదం ఏంటంటే కనీసం సౌత్ ఇండియా ఫుడ్ అయినా మీరు మా పెట్టండి మరి అక్కడ నార్త్ ఇండియా ఫుడ్ పెడుతున్నారు అని చెప్పి అన్నారు మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ ఫ్రెష్గా మేము కవిత గారిని అడిగి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కావాలో ఏంటి అనే దాని మీద మళ్ళీ ఒక మేము పిటిషన్ మేము వేస్తాము కాబట్టి మళ్ళీ అవకాశం ఇవ్వండి అంటే 1వ తారీఖు న్యాయమూర్తి గారు మళ్ళీ కేసును వాయిదా వేశారు అప్పటి వరకు మాత్రం కవిత గారు ఈ జైలు ఫుడ్నే ఇదే తీసుకోవాలి ఇంకా బయట నుంచి పిల్లోలు కానీ దుప్ప అయితే బుక్స్ గురించి అడిగారు పెన్నులు రాసుకోవడానికి పెన్నులు వాటికి అనుమతి ఇవ్వండి అని అడిగితే దానికి కూడా చెప్పారు కేవలం 2 పుస్తకాలు బుక్స్ మాత్రమే అనుమతి మిగతా వాటికి అనుమతి లేదని కూడా చాలా స్పష్టంగా మాన్యువల్ ప్రకారం ఉందని అదే విషయాన్ని చెప్పారు కవిత గారికి అప్పటి వరకు మళ్ళీ కోర్టు చెప్పే వరకు ఇయే వర్తిస్తాయి వంశీ గారు అంటే రెండు పుస్తకాలే ఎందుకు సురేష్ గారు చదువుకోవాలనుకున్నప్పుడు కొన్ని ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం ఉండేది కదా ఆ మాన్యువల్ అదే ఉందండి వాస్తవంగా ఏంటంటే మనీ శిష్యుడు అడిగారు భగవద్గీత చదువుతున్నారంట భగవద్గీత చదువుతున్నారు అని చెప్పని ఆయన ఎందుకంటే మరి టైం ఇంటికి ఎక్యూజ్డే ఇళ్ళకి శిక్ష పడలే కాబట్టి ఎక్యూజ్డే కాబట్టి భగవద్గీత ఒకళ్ళు భగవద్గీత ప్రొవైడ్ చేశారంట బట్ వీళ్ళు మాన్యువల్ ప్రకారం 2 బుక్స్కు మాత్రమే అనుమతి ఉంది అంటే వీళ్ళు ఏంటంటే బుక్లు పెన్నులు రాసుకోవడానికి ఇతరత్రా ఇంకా కావాలి అని అడిగితే వాళ్ళు ఏ అనుమతి లేదు కాబట్టి వీటికి మాత్రమే అనుమతి అని స్పష్టం చేశారు వంశీ గారు జైలు సూపరింటెండెంట్ అదే విషయాన్ని కోర్టు కూడా అప్పుడు ఏం చెప్పిందంటే మీ రూల్స్ ప్రకారం అనుమతించండి అని గతంలో మేము ఇచ్చిన ఆర్డర్లో ఉంది అని చెప్పి కోర్టు కూడా ఏంటంటే ముందు మరి వాళ్ళ రూల్స్ ఇదే కదంటే
ఇప్పుడు కనీసం సౌత్ ఇండియా ఫుడ్ అని అడిగారు, దాని మీద వీళ్ళు ఏచే దాన్ని బట్టి 1వ తారీఖున మళ్ళీ ఏం ఆర్డర్ ఇస్తారో చూడాలి. కవిత గారికి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ అయితే 9వ వరకు జైల్లోనే ఉండాల్సి పడుతుంది, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తే అది వేరే విషయం, 9 వరకు ఉంటుంది. బెయిల్ పిటిషన్ మీద 1వ తారీఖున విచారణ కూడా రావుజన్య కోర్టులో ఉంది. వంశీ గారు, అంటే భవిష్యత్తులో సురేష్ గారు, అంటే ఇక నా అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి, అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఫెసిలిటీస్ కావాలని చెప్పని కూడా అప్పుడు కూడా కొన్ని పిటిషన్స్ వేశారు. జనరల్గా భవిష్యత్తులో జరిగేటువంటి క్రమంలో కోర్టుకి ఎవరైతే జైలుకి వెళ్ళిన వెంటనే ఫెసిలిటీస్ కావాలని ఇక పిటిషన్లు వేసేటువంటి సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది కదా. జనరల్గా మనము అదే కాదు వంశీ గారు, ఇప్పుడు మనకి రాజమండ్రి జైల్స్ ములాఖత్కి కూడా టైం ఇవ్వమంటే లేదు, వారానికి ఇద్దరికి 2 సార్లు మాత్రమే ములాఖత్ అని చంద్రబాబు నాయుడు గారు కూడా అనుమతించలేదు. సో వీళ్ళు జనరల్గా ఏంటంటే కోర్టుకు వెళ్ళినప్పుడు మనకి ఎక్స్ట్రా ఫెసిలిటీస్, మరి మా పిల్లోస్ మేము ఇచ్చే పిల్లో తప్ప మీరు ఇచ్చేది లేదు, కానీ మా దుప్పట్లు వాళ్ళు ఇస్తున్నారు, దుప్పట్లు అయితే ఇస్తున్నారు, ఆ దుప్పట్లు కాదు మేము తీసుకెళ్లే దుప్పట్లు అనుమతించండి అని చెప్పి కవిత గారి తరఫు న్యాయవాది కోరారు, కానీ మాకు ఇప్పుడు దానికి అనుమతి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మళ్ళీ ఆ రోజు ఆర్డర్లో మరి లేని రూల్స్కి అనుమతి ఇచ్చినా కానీ మరి న్యాయమూర్తి చెప్పలేరు కదా వంశీ గారు. కానీ ఆ ఫుడ్ వరకు ఎగ్జామ్షన్ దొరికే అవకాశం అయితే ఒకటి ఉంది, ఎందుకంటే సౌత్ ఇండియా ఫుడ్ అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మరి ఆ కుక్కు ఉండే తయారు చేసే కుక్కు కనుక ఉంటే సౌత్ ఇండియా ఫుడ్ దొరుకుద్ది, లేదంటే వాళ్ళు పెట్టిందే మరి తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు వంశీ గారు. అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ కావాలంటే ఇస్తారా సురేష్ గారు? లేదు, వాళ్ళ మాన్యువల్ ప్రకారం అక్కడ ఉండే ఫుడ్ అంటే ఉంటుంది, వారంలో ఒకరోజు ఎగ్ అని, ఒకరోజు మా అంటే నాన్ వెజ్ అని ఆ మాన్యువల్లో ఉంటుంది వంశీ గారు. ఎనీ జైల్లో ఆ మాన్యువల్ ఉంటుంది, ఆ మాన్యువల్ ప్రకారం కావాల్సింది ఎవరు, వీరమాచినేని గారి ఫుడ్ ఒకటి ఉండిద్ది అనమాట, కొబ్బరి నూనెతో ఉండటం అలాంటివి ఏమి ఉండవు, అట్లా ఉండదు వంశీ గారు. ఓన్లీ మాన్యువల్ ప్రకారం వెళ్ళాల్సిందే, వెళ్ళాల్సింది. ఎందుకంటే ఆ తీహార్ జైల్లో 11,000 మంది ఉన్నారంట, యాక్చువల్గా 10,000 మంది కెపాసిటీ అంట, 11,000 మంది ఉన్నారంట వంశీ గారు ఆ తీహార్ జైల్లో. ప్రతి వాళ్ళకి విడిగా అంటే అది అయ్యే సాధ్యం కాని పని ఉంటుంది కాబట్టి. 18,000 మంది 16 జైల్స్ అంట, తీహార్ జైలు అంటే ఒకటే అంటే ఆ లోపల కారాగారాలు 16 ఉన్నాయంట వంశీ గారు. అది ఏంటి అసలు 11,000 మంది ఉన్నారంట వంశీ గారు దాంట్లో, కెపాసిటీ మించి ఉన్నారు 9,000, అంటే డబుల్ ఉన్నట్టు ఆల్మోస్ట్ ఉన్నట్టు వంశీ గారు. అవును, ఒక రూమ్లో ఇద్దరు ఉండాల్సిన దగ్గర 4-5 ఉన్నట్లయితే వాళ్ళు గ్రేట్కి చెప్పుకున్నారు, మేము మా కెపాసిటీ 10,000 అయినప్పుడు కూడా మేము 11,000 మందికి అకామిడేట్ ఇస్తున్నాము అని చెప్పని. బట్ అక్కడ కూడా యోగా అంటే రెగ్యులర్ ఖైదీలకి యోగా ఇలాంటి క్లాసులు అవన్నీ కూడా జరపడం అనేది వాళ్ళు పెట్టుకుంటారు. గ్రేట్గా మేము యోగా కూడా నేర్పుతున్నాం, ఈయన నేర్పుతున్నాం, ఇవన్నీ కూడా అవన్నీ ఉన్నాయి వంశీ గారు. ఓకే సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ అండి. ఇక